ரெண்டு சார், ரெண்டு. ஏன்றா அகரத்து லோசனம் வசந்தி டெட்டால் அயிப்பேன் ஏன்று ஹாஸ்பட்டலோ? పూజ సమయానికి వచ్చారండి. కొబ్బరి ముక్క తీసుకోండి ప్రసాదం. ఏమిటో, రోజు కొబ్బరి ముక్కలు తిని తిని దగ్గు రావడం తప్ప నీ పద్ధతి నాకు ఏం అర్థం కావడంలేదయ్యా. 6 నెలల క్రితం కడుపు నొప్పిని వచ్చావు, 2 రోజుల్లో తగ్గిపోయింది. మళ్ళీ తిరగబడతదేమోనని ఏడే డబుల్ బెడ్రూమ్ వేసుకుని ఉంటున్నావు, నెలకి 1 లక్షకు పైగా కడుతున్నావు. ఇదే వీళ్ళు ఏ స్టార్ హోటల్ లోనూ కట్టి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. డాక్టర్ గారు, దయచేసి హాస్పిటల్ గురించి మాత్రం అలా మాట్లాడకండి. ఎవరికో ఎక్కడో జ్ఞానోదయమైనట్టు నాకు ఇక్కడ జ్ఞానోదయమైంది. ఒకటికి చెట్టు కింద అవుద్ది, ఒకటికి పుట్ట కింద అవుద్ది, ఒకటి హిమాలయాల్లో అవుద్ది, ఒకటికి బ్యాంకాక్ లో అవుద్ది, నాకు ఇక్కడ అయింది. నీకు అసలు జ్ఞానదంతమే రాలా. మీ ఫోన్ బిల్ వచ్చింది సార్. అరే కాదండి, నాకు నీ సెల్ ఫోన్ బిల్లు కూడా ఈ అడ్రస్ ఇచ్చేసావా? నాకు ఇల్లైనా దేవాలయమైనా ఇదే కదండి. ఏంటి సార్ మీ సేదస్తం? ఆరు పిచ్చి ఆడిది, ఆ రూమ్ లో ఏం చేసుకుంటే మీకు ఎందుకు మధ్యలో నొప్పి? డిస్కర్షన్ డిస్కౌంట్ లేకుంటే నెల నెల డబ్బులు కడుతుంది ఆడు. పేషెంట్ ని పట్టుకుని వాళ్ళు తిట్టేస్తున్నారు. మీ వాళ్ళ హాస్పిటల్కి వచ్చిన ఆదాయం మొత్తం పోతుంది. బాబా నిన్న ఆడిని బావా. ఏంట్రా బావా? ఏంటిది, మాకెందుకు చెప్పలేదు? నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అనే విషయం నాకు ఈ రోజే తెలిసింది. మీ చెల్లికి తెలిసి ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? డాక్టర్ అవును, నా చెల్లి. చెప్పండి డాక్టర్, 6 నెలలుగా మా వాడు ఇదే హాస్పిటల్లో ఉన్నాడంటే డెఫినెట్ గా ఏదో పెద్ద జబ్బు అయి ఉంటుంది. చెప్పండి డాక్టర్, డాక్టర్ ప్లీజ్ డాక్టర్, చెప్పండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ డాక్టర్. ఆ నిజమేమిటో మాకే తెలియక బుర్ర బద్దలు కొట్టుకుని తెస్తున్నావు. ఇదిగో ముఖం చూసి గ్రహాల మూమెంట్ చెప్పగలను. వీడు ఏ నక్షత్రాన్ని పుట్టాడో గాని వీడి మూమెంట్ వీడి గ్రహాల మూమెంట్ రెండు నాకు అర్థం కాలేదు. ముందు నాటకం అయిపోయి మ్యాటర్ అంటే చెప్పు. రూమ్ కోసం ఎత్తుతుంటే వేణుగడి నీ బిజినెస్ గురించి చెప్పాడరా, నాకు అర్జెంటుగా రూమ్ కావాలరా. కండిషన్స్ చెప్పాడా? పూర్తిగా చెప్పలేదు బావా. నేను చెప్తా విను. గంటకి 3000, 2 గంటలకు 5000, ఆ పైన నిమిష నిమిషానికి బిల్లు పడుద్దురో. గంటకి 3000 చాలా ఎక్కువ కదరా. 1000 రూపాయలకి ఇవ్వచ్చు కదరా. ఏం మాట్లాడుతున్నారా? సిటీలో ఈ సెటప్ లో రూమ్ దొరకాలంటే ఎంత కష్టమో తెలుసుగా. ఆ డబ్బులు నీకు ఇచ్చే బదులు హోటల్ రూమ్ ఇచ్చే సరిపోతుంది కదా. ఓరి నా పిచ్చిన గొట్టం, కక్కుర్తి పడే హోటల్ కు వెళ్ళావనుకో, రైడ్ జరిగి దొరికిపోయి పోలీసులకి మీడియా ముందు మొహం చూపించుకోలేక కచ్చి పడ్డు పెట్టుకుని అమ్మా నాన్నలు అపవాదులు పడి ఉన్న పరువు పోయి నీకు పెళ్లి ఒక ఎవరు పిల్లనివ్వక ఆత్మహత్య చేసుకుని చావు బతుకుల మధ్య ఇదే బెట్టి మీద చూసి పోలీసులు మీడియా పేరు చెప్పి ఇప్పుడు ఉన్న 3 పోగొట్టుకో. ఒరే, ఇక్కడ ఏ స్టార్ హోటల్లో లేని ఫెసిలిటీస్ ఉందిరా. నో పోలీస్ నో టెన్షన్. ఎంతో రీసెర్చ్ చేసి కనిపెట్టిన రూమ్ రా ఇది. 6 నెలల నుంచి చేస్తున్న ఈ బిజినెస్. ఇప్పుడు టైం 9 అయింది, 10 గంటలు ఖాళీ చేసేయాలి. తర్వాత వేణుగడు బుక్ చేసుకున్నాడు. ఓకే, నువ్వు ముందు ఎల్రా బాబు ఇక్కడ నుంచి. ఓకే, అరే వెళ్తా గానీ ఎవరైనా అడిగితే వాకింగ్కి వెళ్ళానని చెప్పు. ఓకే కుమ్మే, నువ్వు పదా.